బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. అడిగేవాడు కడు తప్పకుండా రానున్న శిక్షను గురించి అడిగాడు. అది అవిశ్వాసులపై రానున్నది. దానిని తప్పించే వాడెవ్వడూ లేడు. అది ఆ శిక్ష సోపానాలకు యజమాని అయిన అల్లా తరఫున సంభవిస్తుంది. 50,000 సంవత్సరాల పరిమాణం గల రోజున దైవదూతలు మరియు ఆత్మ జిబ్రయీల్ ఆయన వైపునకు అధిరోహిస్తారు. కనుక ఓ ప్రవక్త, నువ్వు అత్యుత్తమ రీతిలో సహనం వహించు. అది ఆ శిక్ష చాలా దూరాన ఉందని వారు భావిస్తున్నారు, కానీ అది మాకు చాలా దగ్గరే కనిపిస్తున్నది. ఆ రోజు ఆకాశం నూనె గసిలా అయిపోతుంది, పర్వతాలు రంగురంగుల ఉన్నిలాగా అయిపోతాయి. ఏ స్నేహితుడు మరొక స్నేహితుని మంచి చెడులను గురించి అడిగి చూడడు. వారు ఒండొకరికి చూపించబడతారు, కానీ నేరస్తుడు ఆ రోజు తనకు పడే శిక్ష నుంచి తప్పించుకోవటానికి పరిహారంగా తన కుమారులను, తన ఇల్లాలిని, తన సోదరుణ్ణి, తనకు ఆశ్రయమిచ్చిన తన కుటుంబాన్ని, భూమండలంలోని సమస్త జనులను ఇచ్చేసి తాను మాత్రం బయటపడాలని కోరుకుంటాడు. కానీ ఇది అసంభవం. నిశ్చయంగా అది జ్వలించే అగ్ని. అది తలలోని చర్మాన్ని, మాంసాన్ని సైతం దహించి వేస్తుంది. అది వీపు త్రిప్పుకునిపోయే, విముఖత చూపే ప్రతి ఒక్కరిని కేకేసి పిలుస్తుంది. అలాగే ధనాన్ని పోగు చేసి భద్రంగా దాచిపెట్టేవాణ్ణి కూడా. నిశ్చయంగా మానవుడు మహాదూకుడు స్వభావిగా పుట్టించబడ్డాడు. కాస్తంత కీడు కలగగానే కలవరం చెందుతాడు, మరీ మేలు కలిగినప్పుడు మాత్రం పిసినారిగా ప్రవర్తిస్తాడు. కానీ నమాజు చేసేవారు మాత్రం అలాంటి వారు కారు. వారు తమ నమాజుల వ్యవస్థ పై నిత్యం కొనసాగుతారు. వారి సంపదలో నిర్ణీత హక్కు ఉంటుంది. అడిగేవారికి, అడగని వారికి కూడా. వారు ప్రతిఫల దినాన్ని దృఢంగా నమ్మే వారై ఉంటారు. వారు తమ ప్రభువు శిక్షకు భయపడుతూ ఉంటారు. నిశ్చయంగా వారి ప్రభువు శిక్ష నిర్భయంగా ఉండదగినది కాదు. వారు తమ మర్మాంగాలను, అక్రమ సంబంధాల నుండి కాపాడుకుంటారు. అయితే తమ భార్యల విషయంలో, ధర్మబద్ధంగా తమ స్వాధీనంలో ఉన్న బానిస స్త్రీల విషయంలో మాత్రం వారు నిందార్హులు కారు. ఇక ఎవరైనా ఇది గాక ఇంకా ఏవైనా ఇతరత్రా అడ్డదారులు అవలంబించ కోరితే వారు హద్దుమీరిన వారవుతారు. వారు తమ అప్పగింతలకు, వాగ్దానాలకు కట్టుబడి ఉండే వారై ఉంటారు. వారు తమ సాక్ష్యాలపై నిలకడ కలిగి ఉంటారు. ఇంకా వారు తమ నమాజులను కాపాడుతారు. ఇలాంటి వారే స్వర్గ వనాలలో సగౌరవంగా ఉండేవారు. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇంతకీ ఈ తిరస్కారులకు ఏమైపోయింది? వారు నీ వైపు పిచ్చిగా ఎగబడి వస్తున్నారు, కుడివైపు నుంచి, ఎడమ వైపు నుంచి గుంపులు గుంపులుగా. ఏమిటి, వారిలోని ప్రతి ఒక్కడూ సుఖ సౌఖ్యాలతో నిండిన స్వర్గంలో తాను కూడా ప్రవేశింపజేయబడాలని ఆశపడుతున్నాడా? అసంభవం. మేము వారిని దేంతో పుట్టించామో స్వయంగా వారికి తెలుసు. అది కాదు, నేను తూర్పుల పడమరల ప్రభువుపై ప్రమాణం చేసి చెబుతున్నాను. నిశ్చయంగా మేము శక్తిమంతులం. పాయింట్ 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 పాయింట్. వీరికి బదులుగా వీరికన్నా మెరుగైన వారిని తీసుకురాగల శక్తిగల వారము. ఈ విషయంలో మేము అశక్తులం ఎంత మాత్రం కాము. కనుక ఓ ప్రవక్త, నీవు వారిని ఆషామాషీ విషయాలలో, అటపాటలలోనే పడి ఉండనివ్వు. చివరకు వారు తమకు వాగ్దానం చేయబడుతున్న దినాన్ని ఎలాగూ చేరుకుంటారు. ఆ రోజు వారు సమాధుల నుంచి లేచి ఒక నిర్ణీత లక్ష్యం వైపు ఉరకలు వేసినట్లే పరుగెడుతూ ఉంటారు. వారి చూపులు క్రిందికి వంగి ఉంటాయి. పరాభవం వారిని ఆవరిస్తూ ఉంటుంది. ఇదే వారికి వాగ్దానం చేయబడుతూ ఉన్న రోజు.